చంద్రబాబు నాయుడు గారి మీద కావాలని మొన్న అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక దగ్గర నుండి నిన్న ఎయిర్పోర్టు వరకు అతన్ని వ్యక్తిగతంగా అవమానించడానికి కుట్ర పన్నినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు. దీనికి ఉదాహరణకి అసెంబ్లీలో ఏదైతే స్పీకర్ ఎన్నిక రోజు స్పీకర్కి అభినందనలు తెలిపే విషయంలో స్పీకర్కి అభినందనలు తెలపడం తక్కువ, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం ఎక్కువ. అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. నిన్న గన్నవరం ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారిని అంట సెక్యూరిటీ సిబ్బంది చెక్ చేశారంట. చెక్ చేస్తే ఈరోజు పేపర్లో పెద్ద వార్తలు, టీవీల్లో పెద్ద వార్తలు. దయచేసి మీడియా మిత్రుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రయాణం చేయటం మొదటిసారి కాదు. రెండో పర్యాయం, మొదటి పర్యాయమే అక్కడ ఏపీడి అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఏపీడి గారితో మాట్లాడాం. మొదటి పర్యాయమే చంద్రబాబు నాయుడు గారికి, ప్రతిపక్ష నాయకుడికి ఈ విధమైన రూల్స్ ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మొదటి పర్యాయమే ఆయన చెక్ చేసి పంపించారు, ఇది రెండో పర్యాయం. దయచేసి బ్యూరో ఆఫ్ ఏవియేషన్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే దాంట్లో జెడ్ ప్లస్ కేటగిరీలో ముగ్గురికి ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఒకటి అద్వానీ గారు, ఒకటి స్వర్గీయ చనిపోయారు కరుణానిధి గారు, మూడు ప్రఫుల్ల కుమార్ మహంత అస్సాం. ఈ ముగ్గురికే ఏవియేషన్లో జెడ్ ప్లస్ కేటగిరీలో ప్రయాణం చేసే హక్కు ఉంది, చంద్రబాబు నాయుడు గారికి లేదు.